ఆ నాలుగు జిల్లాల నాడి ఇదే. ఏపీలో హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారం రెండు ప్రధాన పార్టీల మధ్య తీవ్ర ఉత్కంఠను రేపింది. అధికార టీడీపీ, విపక్షం వైసీపీలు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాయి. ఇక ఎన్నికల పోలింగ్ విషయానికి వస్తే దాదాపు అన్ని జిల్లాల్లోనూ 80% మించిన పోలింగ్ మరో ఉత్కంఠకు తెరదీసింది. ఎక్కడికక్కడ భారీ ఎత్తున క్యూలు కట్టుకుని మరీ మహిళలు, వృద్ధులు కూడా పోలింగ్లో పాల్గొన్నారు. ఈ పరిణామంతో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు అనే ప్రధాన చర్చ పోలింగ్ ముగిసిన ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే జిల్లాల వారీగా చూసుకున్నప్పుడు వైసీపీకి బలం ఉన్న జిల్లాలు, టీడీపీ బలం ఉన్న జిల్లాల్లోనూ ఇప్పుడు అనేక సందేహాలు తెరమీదకొస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో రాజకీయాలు మారాయా, లేక 2014 నాటి ఫలితమే రిపీట్ అవుతుందా అనేది సందేహం. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఈ నాలుగు జిల్లాల్లో వైసీపీ, టీడీపీ ముఖాముఖి తలపడుతున్నాయి. ఈ జిల్లాల్లో నిన్న మొన్నటి వరకు టీడీపీలో ఉన్న నేతలు వైసీపీలోకి, వైసీపీలో ఉన్న నాయకులు టీడీపీలోకి జంప్ చేశారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక వైసీపీ నుండి గెలిచి టీడీపీలో చేరి ఎన్నికల సమయానికి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రకాశంలో చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఇండిపెండెంట్గా గెలిచి టీడీపీలో కొనసాగి ఎన్నికలకు ముందు ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇలా చాలా పరిణామాలు చోటు చేసుకున్న క్రమంలో వైసీపీ, టీడీపీలకు మెజారిటీ సీట్లు ఎలా వస్తాయనే ఆసక్తికర చర్చ సాగుతోంది. 2014లో చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో 8 వైసీపీ, 6 టీడీపీ గెలుచుకున్నాయి. అనంతరం వైసీపీ నుంచి గెలిచిన అమర్నాథ్ రెడ్డి సైకిల్ ఎక్కి మంత్రి పదవి సంపాదించారు. ఇప్పుడు అక్కడ ఓటరు ఎటువైపు చూస్తున్నాడనేది అంచనా వేయలేని పరిస్థితి. ప్రకాశం జిల్లాలో ఒకప్పుడు కాంగ్రెస్కు తిరుగులేని మెజారిటీ ఉండేది, కానీ క్రమంగా ఆ స్థానాన్ని వైసీపీ భర్తీ చేస్తూ వస్తోంది. గత ఎన్నికల్లో ప్రకాశంలోని 12 నియోజకవర్గాలలో వైసీపీ 6, టీడీపీ 5, ఇండిపెండెంట్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ విజయం సాధించారు. దీంతో ఇప్పుడు మారిన సమీకరణాల నేపథ్యంలో ఈ జిల్లాలోనూ వైసీపీ, టీడీపీ పరిస్థితిని అంచనా వేయడం కష్టంగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ జిల్లాలో వాస్తవ గ్రౌండ్ రియాలిటీని బట్టి చూస్తే బాపట్ల లోక్సభ పరిధిలో ఉన్న సీట్లలో టీడీపీ ఆధిక్యం చూపిస్తే, ఒంగోలు లోక్సభ పరిధిలో ఉన్న సీట్లలో వైసీపీ పూర్తిగా దూసుకుపోవడంతో పాటు సైకిల్కు పంక్చర్ పడినట్లు కనిపిస్తోంది. ప్రకాశం జిల్లాలో కమ్మ, కాపు, రెడ్డి వర్గాల మధ్య పోరు ఎవరికి లాభిస్తుందనేది సవాలుగా మారింది. ప్రధానంగా ఇక్కడ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా మొన్నటిదాకా టీడీపీలో ఉండి వైసీపీ తీర్థం పుచ్చుకుని ఒంగోలు నుంచి పోటీ చేయడం కూడా ఇక్కడ ఈక్వేషన్లను ప్రభావితం చేస్తోంది. ఇక టీడీపీలో కమ్మ నాయకుల ఆధిపత్యంపై సాగిన అంతర్గత పోరు కూడా ఎన్నికలను ప్రభావితం చేసింది. దీనిని వ్యతిరేకించే వర్గం చాప కింద నీరులా టీడీపీ ఓటమికి కృషి చేసిందనేది బహిరంగ రహస్యమే. ఇక నెల్లూరు జిల్లాలో వైసీపీ 7 స్థానాలు, 3 సీట్లలో టీడీపీ గెలిచింది. ఇప్పుడు అక్కడ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మంత్రి పొంగురు నారాయణ వంటి దిగ్గజాల గెలుపు టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆ ఇద్దరిలో నారాయణ ప్రత్యక్ష రాజకీయాలకు కొత్త. సోమిరెడ్డి గత 4 ఎన్నికల్లోనూ ఓటమిని చవి చూస్తున్నారు. దీంతో టీడీపీలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక వైసీపీకి బలంగా ఆనం రామనారాయణ రెడ్డి చేరారు. ఈయన ప్రభావం ఒక్క ఆయన నియోజకవర్గానికే పరిమితం కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రభావం చూపుతుందని అంటున్నారు. సీఎం చంద్రబాబు ఎమ్మెల్సీలుగా ఉన్న సోమిరెడ్డి, నారాయణకు మంత్రులు ఇచ్చి నిజంగా ప్రజాక్షేత్రంలో గెలిచిన వాళ్లను పక్కన పెట్టడం మైనస్ అయింది. ఆనం, ఆదాలతో పాటు ఇద్దరు మున్సిపల్ చైర్మన్లను, వెంకటగిరి రాజాలను దూరం చేసుకోవడం పార్టీకి మైనస్ అయింది. ఇక కర్నూలు రాజకీయం కూడా ఈ దఫా రసవత్రంగా మారింది. భూమా కుటుంబం నుంచి 3వ తరం నేతలు ఈసారి ముందుండి రాజకీయాలు నడుపుతున్నారు. గతంలో వైసీపీలో ఉన్న ఈ కుటుంబం తరువాత టీడీపీలోకి చేరింది. 2014లో కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ సీట్లలో 11 వైసీపీ గెలుచుకుంది. కేవలం 3 మాత్రమే టీడీపీ ఖాతాలోకి చేరాయి. ఇప్పుడక్కడ 2014లో శత్రువులుగా పోటీకి దిగిన నాయకులు టీజీ వెంకటేష్, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కె కృష్ణమూర్తి, భూమా కుటుంబాలు టీడీపీలో ఉన్నాయి. మరోపక్క టీడీపీలో పోటీ చేసిన నాయకులు ఇప్పుడు వైసీపీకి అండగా నిలిచారు. దీంతో ఈ 4 జిల్లాల్లోనూ రాజకీయాలు వేడెక్కాయి. అసలు ఎవరెవరికి ఓటేశారు, ఏ పార్టీ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటుంది అనేది తెలియాలంటే వెయిట్ చేయక తప్పదు.